చాక్లెట్ ఉంటే బాగుంటది రే. ఇక్కడ చాక్లెట్ లేదేం లేదురా, ఇక్కడ ఏంది విన్విల్ ఉంది. అయినా గానీ అవునరా, ఏందో విన్విల్ ఉంది. ఆగు ఒక నిమిషం, పోబాక లేకపోతే పడిపోతావు. ఏంటి శిక్షణలు ఊరికి అరుస్తా ఉన్నారు. అరే ఇక్కడేంటి మెట్లు వచ్చినాయి, గాల్లోకి ఉన్నాయేంటి? అయ్యో మా ఇంటి పైకి ఉన్నాయేంటి మెట్లు? ఒకసారి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఫాస్ట్ ఎక్కాలి. అది ఏ ఇక్కడ అంటే ఫ్యాన్లు ఉన్నాయి. అయ్యో ఏంది ఇది, అక్కడేం ట్యాంకర్లు ఉన్నాయి. రే మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో ఫ్రాంక్లీ నాకు తెలియదు, ఇదంతా ఏందో దారిలాగా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దామా? సరేరా వెళ్ళు. సరేరా డోరేమోన్, నేను జాగ్రత్తగా వెళ్తా. సరేరా శిక్షణ్, జాగ్రత్త వెళ్ళు. నీ వెనకాలే నేను వస్తా. సరే మో, నేను వెళ్తా ఫస్ట్. ఇక్కడ వన్ అంట, ఇదేందో వన్ స్టేజ్ అంట. ఇక్కడైతే రాంగ్ వేస్తున్నారు, అంటే ఇటు నుంచే వెళ్ళాలేమో. ఇటు నుంచి వెళ్దాం. వేసుకో. అయ్యో అయ్యో ఏంటిది, అమ్మో అబ్బా, అయ్యో ఏంటిది. హే అక్కడే రాంగ్ వేస్తున్నారు, కానీ అటు నుంచి వెళ్తే పడిపోయాను నేను. సరే పర్వాలేదు, ఈసారి ట్రై చేస్తారు, చూద్దాం. రే ఫ్రాంక్లీ ఇదేందో గేమ్ లాగా ఉందిరా. అవునరా, నేను అదే అనుకుంటున్నా. సరే ఆగు ఫ్రాంక్లీ, నేను ట్రై చేస్తా ఒకసారి. రే శిక్షణ్ ఏంట్రా నువ్వు పడిపోయావు అంటే, ఇటు నుంచి వెళ్తే పడిపోతారేమో. ఒకసారి నేను ఎటు నుంచి వెళ్ళి చూస్తా, రాంగ్ వేస్తున్నారు కదా, ఎటు నుంచి వెళ్ళి చూస్తా. ఏం కాకూడదు, ఏం కాకూడదు. ఫ్రెండ్స్ నేను ఎటు నుంచే వెళ్దాం అనుకుంటున్నా. సరే కింద పడకూడదు. అయ్యో నేనంటే గాల్లో నిలబడ్డా. రే ఇది బల్లే ఉంది కదా, నాకైతే బల్లే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 ఇది. నేను దాటేయాలి, లాస్ట్ లో ఏముంటుందో తెలుసుకోవాలనుంది నాకు. ఏముంటది, బంగారం ఉంటుందా, గోల్డ్ ఉంటుందా, లేకపోతే సూపర్ కార్లు ఉంటాయా? రే ఫ్రాంక్లిన్ శిక్షణ్, నేను చూసారా స్టేజ్ 2 కి వచ్చేసాను. పోరా డోరేమోన్, నువ్వు పడిపోతా చూడు ఇప్పుడు. రే డోరేమోన్ త్వరగా కానీరా, నేను ఉన్నాను. సరే ఫ్రాంక్లిన్, హైపిచ్చేస్తా. ఇక్కడేంటి పెద్ద గుంట ఉంది, అంటే నుంచి వెళ్ళలేమో. ఓకే వెళ్ళిపోతా. అయ్యయ్యో కాలు దారింది. ఓ రే ఇదేంటి ఇది, అమ్మా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదేంటి మొత్తం మ్యాజికల్ ర్యాంప్ లాగా ఉంది. అయినా గానీ ఇప్పుడు నేను రా శిక్షణ్, చూస్తావా ఇప్పుడు చూడు, నేను డైరెక్ట్ వెళ్ళిపోతా. నువ్వే వెళ్తావులే ఫ్రాంక్లిన్, పడిపో ఇక్కడే. అరే చూడరా నువ్వు, నేను వెళ్ళిపోతా, సుమ్మని వెళ్ళిపోవాలి. రే డోరేమోన్ బాయ్ రా. బాయ్ బాయ్ ఫ్రాంక్లిన్. ఈ డోరేమోన్ గాడు ఎక్కడ పడ్డాడు, ఇటు పక్కే అనుకుంటా. రే డోరేమోన్ ఎటు పడ్డావురా? నేను స్ట్రైట్ కి వెళ్ళిపోయా ఫ్రాంక్లిన్. ఒరే నువ్వు నిజం చెప్పురా. అయ్యో నేను చెప్పను ఫ్రాంక్లిన్. నాకెందుకో వాడు ఇటు పక్కే వెళ్ళి పడ్డాడు అనిపిస్తుంది. నేనైతే ఈ గాల్లో నుంచి వెళ్తా, ఏం కావద్దు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, నేను ఈ గాల్లో నుంచి వెళ్ళిపోమంటారా? భయం వేస్తుంది. సర్లేండి వెళ్ళిపోతే ఏదైతుంది. ఓ చూసారా, నేను కానీ గాల్లో నిలబడ్డా, సూపర్ కదా. ఓకే ఇప్పుడు స్టేజ్ 3 అయితే వచ్చేసాం మనం. ఏరా డోరేమోన్ ఏమంటా? నువ్వే ఉందిరా ఫ్రాంక్లిన్, పడిపోతావు. ఫ్రాంక్లిన్ నువ్వు కిందకి వెళ్ళిపో ఫస్ట్, పడిపో ఇక్కడ. చూద్దాం ఆగరా, ఇక్కడేంటే ట్యాంకర్లు ఉన్నాయి పెద్ద పెద్ద. ఇటు నుంచి దారి క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇటు నుంచే వెళ్ళాలనుకుంటా. ఓకే ఇటు నుంచే వెళ్దాం. ఫ్రాంక్లిన్ పడిపోవాలి. అయ్యో రే ఏంట్రా నువ్వు మ్యాజిక్ చేసావా? రే ఆ మ్యాజిక్ ఏంటో నాకు కానీ చెప్పరా రే. అబ్బా ఇదేంట్రా, నువ్వు చెప్పగానే పడిపోయాను నేను. ఇప్పుడు నా టర్న్ చూడండి, నేను చూడండి వెళ్ళిపోతా. ఈసారి విజయం నాదే. రే డోరే మన అడ్డం జరుగు గుద్దేస్తా. అరే ఏంద్రా నువ్వు, తమ్మో నిలబడినట్టు నిలబడుకోన్నా. సర్లేపో ఇక్కడ ఇటుపక్క, ఇటుపక్క అనుకుంటా. ఫ్రాంక్లిన్ ఇట్టే కదా. ఫ్రాంక్లిన్ నేను నీ దగ్గరికి వచ్చేసా. వస్తే వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎట్ట పోతా చూస్తా నేను. రే ఫ్రాంక్లిన్ నువ్వు ఎట్టెళ్ళి పడ్డావు నేను చూసానరా. సరే వెళ్ళరా చూస్తా. వాడు ఫ్రాంక్లిన్ ఎట్టెళ్ళాడు కాబట్టి నేను ఇటు నుంచి వెళ్తా. ఇక్కడ ట్యాంకర్లు ఉన్నాయి కదా, ఈ ట్యాంకర్లు ఎక్కడానికి ట్రై చేస్తా. అయ్యో ఇదేంటిది, నేను ట్యాంకర్ లోపలికి వెళ్ళిపోయాను. ఏయ్ పల్లె ఉంది కదా ఇది, త్వరగా త్వరగా కానీ చేయాలి. ఓకే ఇప్పుడు 4 స్టేజ్, మనం స్టేజ్ 4 దగ్గర అయితే ఉన్నాం. లే శిక్షణ్ నువ్వు పడిపోవాలి ఇక్కడ, ఎంత సేపు రే నువ్వు. నువ్వు ఊరుకోరా డోరేమోన్, నేను పోతున్నాను, నీకు కుళ్ళు కదా. ఓకే ఇటు పక్క అయితే ఫ్యాన్లు చాలా ఉన్నాయి, అంటే ఇటు పక్కే వెళ్ళాలి. అంతే కదా ఫ్రెండ్స్, ఆ ఫ్యాన్లోకి వెళ్ళామంటే మనం లవతల తోస్తుంది. నేను ఇటు పక్కే వెళ్తా. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, అటు పక్క వెళ్దాం, ఇటు పక్క వెళ్దామా? నాకెందుకు ఇటు పక్కే సేఫ్ అనిపిస్తుంది. ఓకే ఇటు పక్కే వెళ్తాను. ఏ అయిపోయా? అయ్యో ఒరే 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 ఏంద్రా, నేను పప్పులో కాలేసాను. అమ్మా ఇదెవరి ఇల్లబ్బా, భలే ఉంది. ఇప్పుడు నేను వస్తున్నా చూసారా, సింహం వచ్చినట్టు వస్తారు ఇప్పుడు నేను. ఫ్రాంక్లిన్ అడ్డం జరుకో, జుమ్మంట వస్తా. అదే ఇటు నుంచి అబ్బా అబ్బా ఏమైనా ఉంది మ్యాజిక్ మాత్రం. అసలు ఇదేందో ట్యాంకర్ లోపల నుంచి అయితే వచ్చేసాను. ఈ ట్యాంకర్ భలే ఉంది, అసలు ఇది ఎవరు కట్టాడో కానీ భలే ఉంది.
లాస్ట్లో ఏముందో తెలుసుకోవాలి వెళ్ళి. రే శింక్షా నువ్వు ఎటు పక్కెళ్ళి పడ్డావురా? నేనా? రే నేను ఎటు పక్కెళ్ళాను రా, ఫ్యానల సైడ్ పడిపోయా. నేను చూసానురా నువ్వు ఎటు పక్కెళ్ళి పడ్డావు. అవునా? చూస్తే మరి దేనికి అడిగారా బాటుగా? ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తలలే, జై మహేష్పతి. ఏ ఈ ఫ్యాన్ లైట్ నా లోపల నుంచి వెళ్ళిపోతున్నాయి, భలే ఉంది మ్యాజిక్ అసలు. సర్లేండి, టైం వేస్ట్ చేయడం దేనికి, వెళ్ళిపోదాం. జాగ్రత్త జాగ్రత్త, అదే అంతే, అదే 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 అంతే. ఓకే ఇప్పుడు మనం స్టేజ్ ఫైవ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రే చూసారా, చూసి నేర్చుకోండి రా నన్ను. పీకిన వాళ్ళ తీరా నువ్వు, ఏదో గుడ్డెట్లు వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎటు పక్క వెళ్ళాలి? ఇటు పక్క అయితే దారి లేదు, ఇటు పక్క అయితే మూసేసిందంటే మొత్తం బొక్క పడిపోయింది, ఇటు పక్క అయితే స్ట్రైట్గా ఉంది. ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఎటు పక్క వెళ్ళాలి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎటు పక్క వెళ్ళమంటారు? లెఫ్ట్ సైడ్ వెళ్ళమంటారా, మధ్యలో వెళ్ళమంటారా, రైట్ సైడ్ వెళ్ళమంటారా? సర్లే రైట్ సైడ్లో వెళ్దాం, ఎందుకంటే ఇక్కడే కదా దారి స్ట్రైట్గా ఉంది. ట్రై చేద్దాం. జై మహేష్మతి. అయ్యో 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 అబ్బా అమ్మా, యా చూసుకొని వెళ్ళాలి. చా పప్పులో కాలేసి నేగానే. ఇప్పుడు నేను వస్తున్నాను రా, చూడు ఇప్పుడు ఎట్లా వస్తానో, చిరుతపులు వచ్చినట్టు వస్తా. పీకిన వాళ్ళు ఎత్తి శింక్షాన్ చూస్తా ఉంటా నువ్వు, నేనే గెలిచేది. అక్కడ ఏముంటుందో చూస్తా, బంగారం ఉంటే మాత్రం చూద్దాంలే. కానీ ఇక్కడ ఫ్యాన్లు చూసారు అట్టనా, అది అంతే. ఓ భలే ఉన్నాయి ఈ ఫ్యాన్లు అయితే. గుంచు స్టేజ్ ఫైవ్ దగ్గరికి అయితే వచ్చేసాను డోరిమోన్. ఇయరా నువ్వు ఎక్కడ చూస్తా ఉన్నా, నేను వెళ్ళిపోతా. వాడు ఇటు పక్క వెళ్ళి పడ్డాడు కాబట్టి నేను మధ్యలో నుంచి వెళ్ళాలనుకుంటున్నా, అంతేగా ఫ్రెండ్స్? ఓకే అట్టే అనుకుంటున్నా. మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి. ఇందాకలు కానీ చాలాసార్లు ఇన్విజిబుల్గా ఉన్నప్పుడే మనం వెళ్ళాం కదా, ఇప్పుడు కానీ అట్లే అనుకుంటున్నా. జై మహేష్మతి. అయ్యో అబ్బా 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 అమ్మా, నేను వస్తున్నా పులిబిడ్డని చూడండి రా, వచ్చేస్తున్నా నేను. ఈరోజు నేనే గెలిచేది ఈ ర్యాంప్ని. ఏ అడ్డం జరుకోండి, అడ్డం జరుకోండి, జరుకోకపోతే అట్టే పడతావు. వాళ్ళిద్దరేమో ఇట్లా వెళ్ళి పడ్డారు అంటే ఓ జాగ్రత్త జాగ్రత్త. అదే అంటే ఇటు పక్క వెళ్ళాలనుకుంటా, దారి లేదు. ఇటు పక్క ఈ కొండను ఎక్కేసి ఆ కొండను ఎక్కేద్దాం అంతే, ఇంకా వేరే దారి లేదు. అయ్యో నేనేంటి కొండ లోపలికి వెళ్ళిపోయాను, ఇదేంది ఇది, ఇదేం ప్రపంచం, భలే ఉంది కదా, నాకు భలే నచ్చింది. ఇప్పుడు స్టేజ్ సిక్స్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఏ కింద అయితే బొక్క ఉంది, మనం మెట్లకి వెళ్ళిపోదాం. దీమక్ శ్రోపతి అమ్మా, అయ్యా దాటేసాం స్టేజ్ సిక్స్. ఏ నాకేంది స్టేజ్ సిక్స్లో ఏ ఆటంకం తగలలేదు, పర్వాలేదులేండి త్వరగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టేజ్ సెవెన్ దగ్గరైతే ఉన్నాం. ఇక్కడ ఈ మూడు దారుల్లో ఏది వెళ్ళాలి, నాకెందుకో మధ్యలో వెళ్ళాలనిపిస్తుంది, అదే అనుకుంటున్నా. అయ్యో అయ్యో అమ్మా, స్విమ్మింగ్ పూల్లో పడదాం. రే ఇప్పుడు నేను వస్తున్నా చూడరా, డోరేమోన్ అంటే 23వ శతాబ్దపు రోబో పవర్ అంటే చూపిస్తా నీకు. చూసావా నేను కానీ సిక్స్ స్టేజ్ దగ్గరికి వచ్చేసాను, ఈ మెట్లెక్కి నువ్వు ఎగిరావు కదా ఇక్కడ, నాకు తెలుసురా. అయ్యో నేనేం తగలలేకపోయా. రే డోరేమోన్ నువ్వు మాటల్లో తప్ప చేతలో పనికిరావురా. ఈసారి ఇప్పుడు నేను చూడరా, నేను గెలిచేస్తా. శింక్షాన్ నిన్ను దాటి వెళ్ళిపోతారా నేను చెప్తున్నా. రే డోరేమోన్ నువ్వు ఇక్కడే ఉండవు సరేనా, నువ్వు మళ్ళీ కాల్ జారిందని చెప్పి సాగు చెప్పు. ఆ డోరేమోన్ గడు పైకి వెళ్ళి పడ్డాడు కదా, అంటే నేను ఇప్పుడు కింద నుంచి వెళ్దామని ట్రై చేస్తున్నా. ఏ మధ్యలో దారుంది నిజంగానే, బాగుంది, చాలా బాగుంది. నాకెందుకో ఈ మధ్యలో దారిలో పోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరేమంటారు? మధ్యలో దారిలో నిలబడమంటారు కదా. ఓకే ట్రై చేద్దాం ఒకసారి, ఏదైనా కొత్తగా మధ్యలో ఉందా, ఏమైనా ఉందా, ఒకసారి ఆగండి అడిగేసి చూద్దాం. ఉంది, అడిగేసే ఉంది, ఏదో ఉంది. ఏ చూసారా నేను కంటైనర్లో మధ్యలో నడుస్తున్నా, పల్లె ఉంది. ఇక్కడంతా ఏంది అసలు, ఏం లేదు. అయ్యో నాకు ఇక్కడ ఎందుకో ఇదేంది, నేను గాల్లో నడుస్తున్నా అయినా కానీ. చూసారా గ్యాప్ కనిపిస్తుంది కదా, గాల్లో నడుస్తున్నా నేను. చూద్దాం ఏం జరగద్దా. అయ్యోయో రే ఏంది ఇది, రోడ్డు మాయం అయిపోయింది ఏంది. వామ్మో వామ్మో, ఇది అసలు ఏంది, ఏలియన్ కట్టేట్టు ఉంది నాకు కదా అసలు. రే ఇప్పుడు వస్తున్నాడు చూడరా, 22వ శతాబ్దపు రోబోట్. చూసారా ఇప్పుడు చూడు, రే శింక్షా నువ్వు చూస్తా ఉండు, నేను అట్టే వెళ్ళిపోతా. బొచ్చు పెక్కుతాలే పోరా నువ్వు. చూస్తా ఉండరా నీ బొచ్చే పెక్కుతా. ఏంటో మా ఫ్రాంక్లిన్ పడిపోయావా? వద్దురా నువ్వు నా గురించి మాట్లాడొద్దురా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నా బ్రెయిన్ని మొత్తం వాడాల్సిన సమయం వచ్చింది,
ఇక్కడ నాకెందుకో డౌట్ వస్తుంది. ర్యాంక్లైన్ చేశారా, గాల్లో నిలబడుకున్నాడు, నాకు అందుకే డౌట్ వస్తుంది. నేనైతే ఇటు సైడ్ నుంచి వెళ్తా. దారి ఉంది ఇటు సైడ్, ఉంది దారి ఉంటే ఇంకే ఇటు సైడ్ నుంచే వెళ్దాం. జై మాష్మతి, వెళ్ళాలి వెళ్ళాలి, జాగ్రత్త జాగ్రత్త. అది ఏ వచ్చేసాను నేను. అయ్యో భలే ఉంది కదా, నాకు ఇది భలే నచ్చింది. వచ్చేసా ఇప్పుడు ఈ బైక్ ఎక్కదా. మనకి బ్లూ అంటే ఇష్టం కాబట్టి నేను బ్లూ అయితే ఎక్కాను. ఇటు పక్క అయితే ఏం దారి లేదు, నాకు ఎందుకో భయం వస్తుంది ఇటు పక్క వెళ్తే కిందే పడతాం అని చెప్పేసి. చూసారా ఎంత లోతుందో. వామ్మో, డైరెక్ట్ జిమ్ చేస్తే ఆ మెద్దు మీద కెళ్ళిపోయేపర్ అయితే జిమ్ చేసేవాడిని, కాకపోతే మన బండికి అంత కెపాసిటీ లేదు. ఈ స్టంట్ ర్యామ్ అయితే తీసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి ఫాస్ట్గా. మీకోసం ముందు టైర్ లేకపోతే చూడండి. అరే ఏంటి నేను, అయ్యో ఈ అమ్మ మొత్తం మ్యాజిక్లే ఉన్నాయి కదా దీంట్లో. ఈ ర్యాంప్ని ఎవరు ఏలియన్సే క్రియేట్ చేసినట్టున్నారు, నాకు అదే అనిపిస్తుంది. అసలు చూసారా మాయమవుతా ఉంది, వస్తూ ఉంది. ఇప్పుడు వస్తున్నాడు చూడండి చిరుత బిడ్డ. రే ఫ్రాంక్లిన్ నువ్వు అక్కడే ఉండి చూసావా, ఈసారి విజయం నాదే. ఉంటా ఉంటానులే, చూస్తా కానీ రా. నువ్వు చూసేది ఏం లేదు లేరా, పోరా రీ. ఇటు నుంచే వెళ్ళాలి. డోరిమన్ కూడా ఇటు నుంచే వెళ్ళాడు, చూసా. అది చూసారా మనం బైక్ దగ్గరికి వచ్చేసి ఈ బైక్ సెలెక్ట్ చేస్తాను నేను. చెప్పను పోరా నీకు, చెప్పవా? సర్లే నీదే ఉంది, నీ మెంటల్ పోరా, నేను అర్థం చేసుకుంటాను. స్ట్రైట్ వెళ్ళి పడి ఉంటావు, నేను తెలివైన కాబట్టి ఇటు పక్కే వెళ్తా. అయ్యో రే, నిజంగా నేను తెలివైన కదా, చూసారా గాల్లో నిలబడ్డా, గాల్లో తగులుతున్నా, సారీ బండి గాల్లో తగులుతున్నా. వెళ్ళిపోదాం. అయ్యో ఇక్కడేంటి అడ్డం ఉంది ఏందో. ఓకే ఓకే అబ్బా. ఏ స్టేజ్ టెన్, మన స్టేజ్ టెన్ ఇక్కడికి వచ్చేసాం చూసారా. ఇప్పుడు ఇక్కడేంటి, ఇక్కడేంటయ్యా, బోట్ ఇచ్చాడు కార్ ఇచ్చాడు, కారే కదా మనం ఇప్పుడు వేసుకెళ్లాల్సింది, కారే వేసుకెళ్దాం. అదే జై మహేశ్వతి. ఓ అయ్యా ఏంటిది, కారు కాదా ఇదండి, ఇది ఇది కారు కాదు. ఏ నన్ను మోసం చేశారు మీరు, నేను ఒప్పుకోను. చూడండి రా ఇప్పుడు నేను వస్తున్నాను, నన్నే దాటెళ్తారా? ఇప్పుడు చూడు చూపిస్తా ఫ్రాంక్లిన్ అంటే ఏంటో. ఎట్టిట్టా కదా మీరు వెళ్ళింది, అది డోరేమోన్గా బొక్కగాడివి, నన్నే తిడతావా? చూడరా ఇషింగ్షన్ గారు ఇటుపక్క వెళ్ళాడు, నేను కానీ ఇటుపక్క వెళ్తా. జీ మహేష్పతి అది స్టేజ్ టెన్. ఓహో ఇష్టం కదా, నేను ఏమైనా చూసారు అట్టొచ్చానా ఈడు. ఏ ఇక్కడేంటి బోట్ ఉంది, కార్ ఉంది, ఈడేంటి కార్ దగ్గర నిలబడి పడిపోయాడా? రే శిక్ష ఏది రా కరెక్ట్ది, నేను చెప్పను పోమావా నీకు, నువ్వు చెప్తే నువ్వు నన్ను దాటేస్తావు. నువ్వు చెప్పకపోయినా దాటేస్తారు ఆ బిగులు. ఎందుకో తెలుసా, నువ్వు కార్ దగ్గర నిలబడ్డావు అంటే కార్ తోలి పడిపోయావు అని అర్థం, అందుకని నేను ఇప్పుడు బోట్ ఎక్కుతా. ఏ ఈ బోట్ ఏంది, నీళ్ళలో పోవాల్సింది, రోడ్డు మీద పోతుంది. కొంచెం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి, ఇక్కడ దాటేసా. ఇది కదా మనకు కావాల్సింది, మామూలుగా ఉండదు మనం అంటే. ఇప్పుడు మన స్టేజ్ 11 దగ్గరికి వచ్చేసాం, అక్కడేంటి ఏ అదే ఫినిష్ లైనా? భలే ఉంది నాకు అక్కడ హెలికాప్టర్ ఒకటి కనిపిస్తుంది, అదేంటి అప్గ్రేడెడ్ ప్యాంజర్ ఇంకా బైక్ అనుకుంటా. అది ఒక్క నిమిషం అని చూద్దాం బైక్. అబ్బా బైక్ అయితే ఏమైనా ఉందా ఫ్రెండ్స్? మీకు ఈ మూడిట్లో ఏది నచ్చింది చెప్పండి, హెలికాప్టర్ నచ్చిందా, ఈ అప్డేటెడ్ ప్యాంజర్ నచ్చిందా, లేకపోతే ఈ బైక్ నచ్చిందా? నాకైతే ఈ బైక్ భలే నచ్చింది. రే శింక్షన్ మీరు కానీ వచ్చిన తర్వాత ఒకసారి మీకేది నచ్చిందో చెప్పండి రా. సరే చూద్దాం ఇక్కడేంటి దారి వేస్తున్నారు, స్టేజ్ 11 అంట, నాకు ఎందుకో భయం వేస్తుంది ఇక్కడ. ఈ దారి ఫాలో అయితే కొంప కూల్చినా కూల్చేస్తారు, నేను ఎందుకో ఇటు నుంచి వెళ్ళాలనిపిస్తుంది నాకు. అది అంతే, స్ట్రైట్కి వెళ్దామా అట్టు వెళ్దాం ఇటు వెళ్దామా, ఇటు పక్క వెళ్దాం, నాకు ఎందుకు ఇట్టే నమ్మాలనిపిస్తుంది. అంతే జాగ్రత్త వెళ్ళాలి. అది ఇటు ఇంకా ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా, అరే 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 అనవసరంగా అనవసరంగా వెళ్ళా. చా నేను ఎవరో తెలుసు కదా, 22వ శతాబ్దం నుంచి వచ్చిన రకుండ్ డాగిని. అది చూసారా వచ్చేసా స్టేజ్ 10, చూసారా వచ్చేసా స్టేజ్ 10కి వచ్చేసా. ఇప్పుడు మనం ఎక్కాల్సింది వచ్చేసి బోట్ అనమాట. నేను చూసా ఫ్రాంక్లిన్ ఎక్కడం, అందుకని నేను కానీ బోట్ ఎక్కతా. అయ్యో నేనంటే బోట్లో మాయమైపోయాను. అది దాటేసా ఫ్రాంక్లిన్, నువ్వు చూస్తూ ఉంటారా నేనేరా గెలిచేది.
నేను ఇంతకుముందు చాలాసార్లు ఈ గేమ్ ఆడున్నా. ఎప్పుడైనా మంచిది ఎడ్జ్లోనే వెళ్ళడం మేలు. ఈ బాక్స్ ఓకే దాటేసా, ఈ బాక్స్ కానీ దాటేసా, ఈ బాక్స్ కానీ దాటేసా విషయం అయ్యా దాటేసా ఈ బాక్స్ కానీ నాకు భలే ఆనందంగా ఉంది. ఇంకొంచెం ఏ ఎడ్జ్లోనే పోదాం. ఇన్ని ఇన్ని పెట్లు స్ట్రైట్గానే వచ్చాం కదా, ఇప్పుడు మనం ఈ ఎడ్జ్లోనే పోదాం. ఏదైతే అది జర్త జర్త అద్దే. ఇప్పుడు ఇటు పక్క వెళ్ళాలి, ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చేస్తాం. ఇటు పక్కన వెళ్తే జార్త 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 చూసుకోవాలి. హే వచ్చేసా నేను ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చేసా. గెలిచేసా నేనే, నేనే గెలిచేసా. రే శింక్షాన్ ఫ్రాంక్లైన్ చూసారా, నేనే గెలిచాను. రే నువ్వేదో గుడ్ డేట్లో గెలిచోలేరా, ఇదిగానే ఏమైనా మ్యాజిక్ ఉంటుందేమో చూసుకో ఒకసారి. ఆ వెహికల్స్ కానీ పనిచేస్తున్నాయా లేవో. ఏంటి పనిచేయవా, సరే ఆగు చూస్తా ఒకసారి. నాకు ఇష్టమైంది నా హెలికాప్టర్ కాబట్టి ఒకసారి హెలికాప్టర్ చూస్తా. అదే వర్క్ అవుతుంది హెలికాప్టర్ కానీ వర్క్ అవుతుంది. రే చూసారా ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.